నమస్కారం ఎలాటి న్యూస్ కి స్వాగతం రోజురోజుకి కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణతో వేలాదిగా యువకులు పార్టీలో చేరడం తమకు బలాన్నిస్తుందని వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు సోమవారం రోజున కొనరావుపేట మండలంలో నాగారం వెంకట్రావుపేట గ్రామాలకు చెందిన దాదాపు 100 మందికి పైగా యువకులు ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన అనంతరం మాట్లాడుతూ 10 సంవత్సరాల ముఖ్యమంత్రి పాలనలో ప్రజలు విసిగిపోయి ఉన్నారని ఏ ఒక్క వర్గానికి ఒరిగిందేమీ లేదని ముఖ్యంగా యువతను ఉద్యోగాలు లేక టీఎస్పీఎస్సీ అక్రమాలతో వారి బతుకులు అగమ్య గోచరం చేశారని పేర్కొన్నారు ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటున్న తనను నిండు మనసుతో ఆశీర్వదిస్తే ఎల్లవేళ వారికి సేవలు చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మేకల భూమయ్య తిక్కల సాగర్ మేకల ప్రేమ్ కదిరి వంశీ కుమారి శేఖర్ నవీన్ ప్రసాద్ మహేష్ దినకర్ నాలుక నరేష్ గడ్డం రాకేష్ శేఖర్ కరుణాకర్ నాగరాజు తదితరులు ఉన్నారు కోనారావుపేట మండలం వెంకట్రావుపేట మరియు నిజామాబాద్ వెంకట్రావుపేట గ్రామ ఉప సర్పంచ్గా ఉన్నటువంటి మిత్రులు భూమయ్య గారు టిఆర్ఎస్ పార్టీ నుండి నాగరం ఉప సర్పంచ్గా ఉన్న నాగరాజు గారు భారతీయ జనతా పార్టీ నుండి మరి చాలా మంది మిత్రులు పేరు పేరున వెంకట్రావుపేట గాని నిజామాబాద్ సంబంధించినటువంటి 50 మంది పైచిలకు యువకులు గ్రామ పెద్దలు ఈ 35 జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఈ ప్రధానంగా సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలకు ఆకర్షితులై పేద బడుగు బలినోడు ప్రజల అప్పు నుంచి చంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ సాధ్యమైనట్టు ఆలోచిస్తూ మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరం ఇండ్లు యువ వికాసం చేయుత ఈ 6 గ్యారంటీ పథకాలు పేదలకు కనెక్ట్ అయ్యే విధంగా పేద అభివృద్ధి పథకంలో తీసుకుపోయే విధంగా ఉన్నాయి కాబట్టి వాటికి ఆకర్షితులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నేను స్వాగతిస్తా ఉన్నాను వీరందరూ కూడా నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరిపోయారు వీరు యోగక్షేమాలు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటున్నారు మాట చెప్తూ ఈ రోజు నుంచి మీరంతా కూడా సుశక్తులైన సైనికుల్లాగా కష్టపడి 35 జరుగుతున్న రాష్ట్ర శాసన ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నన్ను గెలిపించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తొందర రావడానికి మీరందరూ కూడా తీవ్రమైన కృషి చేయాలని నేటి నుంచి ప్రజల మధ్యలోకి వెళ్ళి టీఆర్ఎస్ బీజేపీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను చెబుతూ గతంలో మన రాజశేఖర ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమ కార్యక్రమం చెబుతూ రేపు మనం గెలిస్తే 6 గ్యారెంటీ అమలు చేస్తామనే అంశాన్ని చెబుతూ ప్రజలకు వెళ్ళాలని మరొక అంశం ఈ రోజు వెంకటనగర పట్టణంలో 19వ వార్డు నుంచి లక్ష్మి గారి ఆధ్వర్యంలో 30 మంది దాదాపు యువకులు కాంగ్రెస్ కండువా ఒప్పుకోవడం జరిగింది అలాగే బీజేపీ పార్టీ నుంచి 4వ వార్డు నుంచి సత్యపాండు 20 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీలో పనిచేసిన నాయకుడు ఈరోజు కాంగ్రెస్ కండువా ఒప్పుకోవడం జరిగింది వీరంతా ఆశీర్వాద గెలుపు కోసం ఆశీర్వాద గెలవాలి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చేసింది ఏం లేదు వెమ్మడ నియోజకవర్గానికి ఈసారి ఆశీర్వాదం వస్తే వెమ్మడ నియోజకవర్గం బాగుపడతారని ఆలోచన కొద్దీ ఆశీర్వాదం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి ఈరోజు కలగప్పుకున్నారు మరి కష్ట నష్టాల్లో ఆశీర్వాదం ఉంటాడు ఏ ఇబ్బందులైన ఆశీర్వాదం మిమ్మల్ని కట్టుబడి పెట్టుకొని చూస్తాడు కాబట్టి ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున మీసో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం యూత్ వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది పండన్న బీజేపీలో చేసిన ఇంతకుముందు చిన్న ఆధ్వర్యంలో చేరడం జరిగింది అలాగే వీళ్ళందరూ సీనన్నకు మద్దతు పలికి పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లి సీనన్నను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై ఆది సీనన్న